ఇక్కడ కొన్ని గుణపాఠాలు మన కోసం ఉన్నాయి, గమనించాలి. పెళ్లి వివాహం వయసుకు వచ్చిన అమ్మాయిలు, భర్త చనిపోయిన విధవలు వివాహం చేసుకోకుండా అకారణంగా ఎటువంటి ఉజురు లేకుండా వివాహం చేసుకోకుండా ఉండటం దోషంగా పరిణమిస్తుంది. పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు, భర్త చనిపోయిన విధవలు కూడా అకారణంగా వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోవటం దోషంగా పరిణమిస్తుంది. అలాగే వివాహములో దుబారా ఖర్చు చేయకూడదు. ఖదీజా రదియల్లాహు అన్హా గొప్ప వ్యాపారవేత్త, ధనవంతురాలు, అలాగే దానం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మనం తెలుసుకుంటాం. దానం అంటే ధారపాతంగా దానం చేసేవారు ఖదీజా రదియల్లాహు అన్హా. కానీ వివాహంలో వృద్ధా చేయలేదు. అందుకు వివాహంలో దుబారా ఖర్చు చేయకూడదు. వివాహాన్ని సులభతరం చేయాలి. భర్త చనిపోయిన వారిని వివాహం చేసుకోవటం, భర్త చనిపోయిన స్త్రీలు ఇంకో వివాహం చేసుకోవటం ఇది ఐబ్ కాదు. సమాజపరంగా ఐబ్ కాదు, ధర్మపరంగా ఐబ్ కాదు. అలాగే మొదటి ప్రాధాన్యత వివాహంలో ఉత్తమ నడవడిక అయి ఉండాలి. ఖదీజా రదియల్లాహు అన్హా తాహిరా అని బిరుదు పొందిన వారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్ అమీన్ అస్ సాదిక్ అని పిలువబడేవారు. వివాహ విషయంలో అబ్బాయిలోనైనా అమ్మాయిలోనైనా, ఇటు పెళ్లి కొడుకు అయినా అటు పెళ్లి కూతురు అయినా, ఎవరైనా వివాహ సమయంలో మొదటి ప్రాధాన్యత ఉత్తమ నడవడిక, మంచి నడవడిక, నీతి నిజాయితీ, ఇది మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. అలాగే వివాహంలో షిర్క్, బిదఅత్, ఖురాఫాత్ ఇవన్నీ ఉండకూడదు. అలాగే మహర్ వెంటనే చెల్లించేయాలి. స్తోమత ఉండి కూడా అప్పుగా మహర్ రాయకూడదు. అలాగే ఆ మహర్ అనేది వెంటనే ఇచ్చేయాలి. ఆ మహర్ పెళ్లి కూతురి హక్కు.